మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని కడప జిల్లా స్టెప్ అధికారి రామచంద్రారెడ్డి అన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొక్కలు నాటేందుకు పెద్ద ఎత్తున వచ్చిన యువతను ఆయన అభినందించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని అందులో కూడా నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నెహ్రూ కేంద్రం ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మణికంఠ ఆఫీసర్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో జిల్లా ఆసరా జాయింట్ కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి గారు, అలాగే మన డిఆర్ఓ మరోలా గారు, మణికంఠ గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. చెట్టు నాటడం కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చెట్టు నాటడం అనేది మరి పూర్వం పూర్వీకులు పెద్దలు మహర్షులు అని ఊరికనే చెప్పలేదు. ఎందుకంటే ఆ చెట్లు నాటడం వల్ల కాలుష్యము మరి మన ఆక్సిజన్ బాగా వస్తుంది. దానికి తోడు ఈ పశుపక్ష్యాదులు అంటే పక్షులు కానీ ఏదైనా కానీ ఒక నీడను మనం ఇచ్చి ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్టు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే ఉంది, పూర్వం నుంచి కూడా పూర్వీకుల నుంచి కూడా. మరి ఇప్పుడు మన జిల్లాలో బ్రహ్మాండంగా మనం చెట్లు నాటుతున్నాం. అంటే డిఎఫ్ఓ గారు నర్సరీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కొన్ని లక్షల చెట్లు నాటడం జరిగింది. దాంట్లో దానికి ఆధారంగా మరి నెహ్రూ ఎన్వైకి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటారు. మరి చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా చాలా బాగున్నాయి, చెట్లు బాగా ముందు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి కార్యక్రమాలలో ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే చెట్టు నాటడం అంటే మొక్కను నాటుతున్నారు, ఆ మొక్కను అడుగులో నరికేస్తున్నారు. ఆ మొక్కను నాటకుండా అట్టే పెడితే అది మొక్క మానేయి 10 మందికి నీడని ఇస్తుంది. ఎంతో ఉపయోగం ఆ చెట్టును. కాబట్టి ఆ చెట్ల వల్ల ఉపయోగాలు కూడా మరి యాక్సిజన్ బాగా వస్తుంది, మరి చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను ముఖ్యంగా ఎన్వైకి కోఆర్డినేటర్ మణికంఠ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 950 విలేజెస్కి నియర్లీ 950 అంటే అప్రాక్సిమేట్లీ 950 విలేజెస్కి మేము ఈచ్ వన్ 10 టార్గెట్ ఇచ్చాం. మా వాలంటీర్స్ విత్ సమ్ డిఫరెంట్ విలేజెస్లో ఉంటారు. టోటల్ నియర్లీ 10,000 ప్లాంట్స్. మా ఎయిమ్ ఏంటంటే ఈ మంత్లో 10,000, అలాగే నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ చేసుకున్నాం. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టార్గెట్ ఇచ్చుకొని మొత్తం కడప మొత్తం పచ్చతోరణంతో నింపుదామని మా ఎయిమ్ ఏంటంటే మా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ప్రకారం కొన్ని టార్గెట్స్ అసైన్ చేశారు. ఆ టార్గెట్స్ అసైన్ చేయడానికి మేము రీచ్ అవ్వడానికి మేము ఎలా కృషి చేస్తూనే ఉన్నాం. అలాగే అదని గురించి కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ అవేర్నెస్ కానీ లేదా కోవిడ్ నుంచి ప్రికాషన్స్ లోటల్ ఏరియాస్లో అన్ని ఏరియాస్లో మేము ప్రోగ్రామ్ చేయాలని అయితే ఈ అవేర్నెస్ ఎందుకు అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి మొన్న అన్ని ఏరియాస్లోని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి ప్రజలకి ఏ డౌట్స్ ఉన్నా కన్సర్న్ డాక్టర్స్ని కానీ లేదంటే కన్సర్న్ డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్స్ నుంచి మేము వెబ్ఎక్స్ ద్వారా లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా మేము వాళ్ళకి క్లారిఫై చేయడం. రీసెంట్గా అయితే మేము ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. వాళ్ళు కూడా డిఎంహెచ్ఓ మునిశాఖర్ గారు దీనిలో పార్టిసిపేట్ చేశారు. ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడాను వాళ్ళు క్లారిఫై చేశారు. ఇన్ కేస్ ఇలాంటి మీటింగ్స్ అనేది కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాం, అలాగే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తుంటాం. థ్యాంక్ యూ.